తపస్సునైన సిద్ధుడు ఇచ్చోట కరుదించి నన్ను ప్రాధేయపడి వేడుతున్నాడు కావు తెలయనట్లుగా పలుకరించదను. బ్రహ్మము వీర బ్రహ్మము నను తల సెదవు నాదు సాన్నిధ్యము నా ఓరిని ఉండవు ఓరిని ఉండవు నీ పేరే ప్రేమల రంగ తల్లి తండ్రి ఎవ్వరు సుహంగ తండ్రి ఎవ్వరు ఎందు నిమిత్తార్థమై చోట కరుదించి మా పంచచేరి మమ్మల్ని ఆశ్రయించితివి? అది మాతో చక్కగా తెక్కు మాటలాడక ఒక్కానింపు మునాయన అలాగల గురుదేవా. ఓ రొమ్ముడుమాల మావోడుమాల తల్లిదండ్రి మాతల్ పీర్ సాహిబో తల్లి ఆ తంబి వెచ్చుగా రేఖులను చేయు తోది రేఖుల కులమనే రే రోఖుల వారికి కుమరు నీ పేరు నాయన వసుదను నా పేరు సిద్ధుడని వచయంతలో సిద్ధముగా సిద్ధముగా. ఏమని పలుకుతున్నావు? నీ పేరు సిద్ధుడు అని పలుకుతున్నావు.
అవును మహాత్మ. నాయన స్వామి, కాయం అనగా శరీరమురా, సిద్ధి అనగా నశింపకుండానది. అయినా కాయసిద్ధిగ్రస్తుడవై చోట కరుదంచుట కారణంబు నాయన. స్వామి, ఈ ప్రపంచమనందు పక్షులు పశువులు మృగములు ఉదయము లేచింది మొదలు రాత్రుల వరకు తిండి కోసము బిడ్డల కోసము శరీరము కోసము శ్రమించి జీవిస్తున్నాయి. కానీ మానవుడు కూడా తన నిండు నూరేళ్ళు జీవితాన్ని అందుకోసమే ఖర్చు చేస్తున్నాడు స్వామి. మనిషికి పశువుకి భేదమే నాకు కనిపించటం లేదు. అందులకే ఈ మానవ జన్మకు ఈ మానవ జన్మకు పరమార్థమునిచ్చు బ్రహ్మ విద్యను పొందాలని ఆశతో వచ్చి తెలు స్వామి. ఆ పరమార్థం కొరకు మీ పాదముల సంత చేరి తెలు స్వామి. ఆ
శివయోగము సామాన్య మన తలసి నీవిచ్చోట కరుదించి మమ్మల్ని ప్రాధేయపడి వేడుచున్నావా నాయన స్వామి. సామాన్యమటోయి సద్గురుని పూజ చేయుట సామాన్యమటోయి
అభియోగం ఇట్లున్నది కావని ఇప్పుడు నా మనమున ఒక్క సందేహము కలుగుతున్నది నాయన. అది ఏమని పలికెదవా? నా రెండవ కుమారుడైన గోవిందాచార్య, మూడవ కుమారుడు పోతులూరయ్య మహా కోపిష్ఠులు, దుడుకు పిండములు, వారి చోటకు వచ్చినను నేను నిలవనివ్వరే. అట్టి పరమార్థము నీవు ఎట్లు గ్రహింపగలవు? స్వామి నను చేరాలి పాదముల చంత స్వామి పాదముల చంత రమ్మ
నేనట్లనే మెలంగిదన స్వామి, నేనట్లనే మెలంగిదన్.